నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. మరికొద్ది గంటల్లో స్వదేశానికి చేరుకోనున్న జపనీస్, ఏర్పాట్లు చేసిన భారత ప్రభుత్వం. మంగళవారం అర్ధరాత్రి నుండి చేపల వేట బంద్, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. శతవార్షికోత్సవానికి సన్నద్ధమవుతున్న ఏఎంసి, 40 కోట్లతో సెంచునరీ బ్లాక్ నిర్మాణం. కొనసాగుతున్న కర్ఫ్యూ వితరణ, మేము సైతం అంటూ కాయగూరలు పంచిన హిజ్రాలు. కరోనా కట్టడిపై పోలీసులు ప్రత్యేక దృష్టి, 144 సెక్షన్ మరింత కఠినతరం. ఏసీపీ స్వరూపారాణి స్పష్టీకరణ. వార్తల్లోని వివరాలకు వెళ్దాం. లాక్డౌన్ కారణంగా విశాఖతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన జపనీయులను వారి దేశానికి పంపించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. గత నెలలో విశాఖకు ఓ ప్రైవేటు కంపెనీ పనిపై వచ్చి చిక్కుకుపోయిన 6 జపనీయులతో పాటు దేశం నలుమూలల ఉన్న జపనీయులను తొలుత ప్రత్యేక విమానంలో బెంగళూరు విమానాశ్రయానికి చేర్చి అక్కడి నుండి ప్రభుత్వం సమకూర్చిన మరో ప్రత్యేక విమానంలో జపాన్కు పంపించనున్నామని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజాకిషోర్ తెలిపారు. విశాఖపట్నం విమానాశ్రయానికి ఈరోజు 6 జపనీస్ నేషన్స్ మనం నాన్ షెడ్యూల్ చార్టర్ ఫ్లైట్ ద్వారా బెంగళూరు తరలించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇక్కడ ఉండిపోయినటువంటి విదేశీ జపనీ ప్రయాణికులు. వీళ్ళ కోసమే భారత ప్రభుత్వం అనుమతితో మనం చార్టర్ ఫ్లైట్స్ బెంగళూరు వెళ్ళి తరలించిన తర్వాత ఈవినింగ్ 7 o'clock ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి వీళ్ళందరూ కూడా జపాన్కి వెళ్ళే విధంగా జపనీస్ ఎయిర్లైన్స్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో నలుమూలలో ఉన్నటువంటి జపనీస్ నందరిని కూడా బెంగళూరు తీసుకొచ్చి అక్కడి నుంచి ఇంటర్నేషనల్ క్యారియర్ ద్వారా వీళ్ళని జపాన్కి తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ప్రస్తుతానికి మనం విశాఖపట్నం నుంచి 6 జపనీస్ స్టాండర్డ్ నేషనల్స్ మాత్రమే మూవ్ చేయడం జరిగింది. 14th వరకు ఉన్నటువంటి ఈ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ని ఏదైతే సస్పెండ్ చేసినారో వీటిని తిరిగి ప్రారంభించడానికి విమానాశ్రయాన్ని సన్నద్ధం చేసిన భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత ఈ సర్వీసులు స్టార్ట్ చేయడం జరుగుతుంటుంది. ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా మనకు కార్గో సేవల్ని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మనం చెన్నై, విశాఖపట్నం, సూరత్, కలకట్టాకి అందించడం జరుగుతుంది. ఈ క్రమంలో మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ మెడికల్ ఎయిడ్స్ కానీ అన్నీ కూడా మనం 3.5 టన్ మెటీరియల్ వరకు మెడికల్కి సంబంధించింది అర్జెన్సీ మెటీరియల్ అంతా కూడా ఎస్ఎన్స్ ఆఫ్ సర్వీసెస్ కార్గో ద్వారా మనం విశాఖపట్నానికి చేరువేయడం జరిగింది. సో ఈ పీరియడ్లో మనం నిరంతరం కార్గో సర్వీసుల్ని డైలీ 6 వారానికి సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఇక్కడి నుంచి మనం కార్గో సేవల్ని వినియోగించడం జరుగుతుంది. తూర్పు తీరంలో చేపల వేటను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుండి 61 రోజుల పాటు ఈ వేట నిలిచిపోనుంది. దీంతో ఇప్పటికే కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్న గంగపుత్రులు వేటకు ఉపాధికి దూరమై మరింత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. సముద్రంపై జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా 2022 విధించిన జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత మొదలైన లాక్డౌన్ కారణంగా ఫిషింగ్ హార్బర్ బంద్ అయింది. దీంతో చేపలు, రొయ్యల క్రయ విక్రయాలతో నిత్యం రద్దీగా ఉండే చేపల మార్కెట్ బోసిపోయింది. వేట లేక ఉపాధికి దూరమై ఒడ్డును పడ్డ చేపల్లా అర్ధాకలితో గిలగిలా కొట్టుకుంటున్న గంగపుత్రులు ఇప్పుడు మరో పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. ఫిషింగ్ హార్బర్లో చేపల వేట మంగళవారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కరోనా కర్ఫ్యూతో ఇబ్బందులు పడుతున్న మత్స్యకారుల పరిస్థితి ఈ ఉత్తర్వులతో కునికే నక్కపై తాటిపండు పడ్డ చందాన తయారైంది. 61 రోజుల పాటు కొనసాగే చేపల వేట నిషేధంతో వారు మరింత ఆర్థికంగా నలిగిపోనున్నారు. ఏదేమైనా చేపల వేట నిషేధ ఉత్తర్వులపై గంగపుత్రులు ఆందోళన చెందుతున్నారు.
ఎందరో వైద్య ప్రముఖులను ప్రపంచానికి అందించిన ఆంధ్ర వైద్య కళాశాల శతవార్షికోత్సవానికి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, కళాశాల యాజమాన్యం, విద్యార్థుల సంఘం ఆంధ్ర మెడికల్ కాలేజీకి కొత్త రూపును తీసుకురావాలని నిర్ణయించాయి. దీనిలో భాగంగా 40 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సెంటినరీ బ్లాక్ 2023 నాటికి సిద్ధం కానుంది. ఆంధ్ర వైద్య కళాశాల ఎందరో వైద్య ప్రముఖులను ప్రపంచానికి అందించిన ఘనత దీని సొంతం. బ్రిటిష్ వారి హయాంలో 1923 ఈ వైద్య విజ్ఞాన సంస్థ నెలకొల్పబడింది. 2023 శతవార్షికోత్సవ నిర్వహణకు సమాయత్తమవుతుంది. అందులో భాగంగా 40 కోట్ల వ్యయంతో సెంటినరీ బ్లాక్ను నిర్మించాలని సంకల్పించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించింది. మిగిలిన 15 కోట్లను కళాశాల నుంచి వైద్య విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో ఆ రంగంలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు విరాళంగా సమకూర్చనున్నారు. అత్యాధునిక సదుపాయాలతో చేపట్టనున్న ఈ బ్లాక్ నిర్మాణ బాధ్యతలను ఢిల్లీలోని ఆర్క్ అండ్ డిజైన్ సంస్థకు అప్పగించనున్నారు. ఈ భవనంలో 3 అంతస్తులు ఉంటాయి. ఇందులో ఎంసీఐ నిబంధనల ప్రకారం 1.40 ఎకరాలలో ఆడిటోరియం, గ్రంథాలయం, బోధనా తరగతులు, సమావేశ మందిరాలు, అతిథులకు ప్రత్యేక గదులు, వాహన పార్కింగ్ సదుపాయం కల్పించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జీవో జారీ అయినప్పటికీ బ్లాక్ నిర్మాణానికి సంబంధించిన నిధుల మంజూరులో జాప్యం కారణంగా బ్లాక్ నిర్మాణం ప్రశ్నార్థకరంగా మారింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏఎంసీ ప్రిన్సిపల్ సుధాకర్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డాక్టర్ చలసాని ప్రసాద్, సెంటనరీ బ్లాక్ కమిటీ చైర్మన్ డాక్టర్ రవిరాజులు సమస్యను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన జగన్ 2019 జారీ చేసిన 76 జీవోను పునరుద్ధరిస్తూ తాజాగా 110 జీవోను జారీ చేశారు. దీనిపై ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్ సంతోషం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ కు కృతజ్ఞతలు తెలిపారు. 2023 నాటికి సెంటనరీ బ్లాక్ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు ఏసీటీ న్యూస్ కు తెలిపారు. ఆంధ్ర వైద్య కళాశాలకు సంబంధించి ఈ ఏఎంసీ సెంటనరీ అకాడమిక్ బ్లాక్ అంటే శతాబ్ది భవనాన్ని కూడా అందులో చేర్చడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు అనుకున్నట్టు 40 కోట్లు చాలకపోవచ్చు. అయితే మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఆంధ్ర వైద్య కళాశాలలోను అలాగే కింగ్ జార్జ్ హాస్పిటల్లో వసతులు మెరుగుపరచడానికి కావలసినవన్నీ కూడాను విశ్లేషించి దానికి ఒక డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి తయారు చేయమంది. విధి విధానాలు ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక ఢిల్లీకి చెందిన ఆర్క్ అండ్ డిజైన్ అనే సంస్థకి మెడికల్ కాలేజీని అలాగే కింగ్ జార్జ్ హాస్పిటల్ని ఎలా మెరుగుపరచాలి అనే దాని మీద ప్రతిపాదనలు ఇవ్వమని చెప్పేసి అడిగింది. ఈ ఏఎంసీ సెంటినరీ బ్లాక్ అదే శతాబ్ది భవనాన్ని కూడా అందులో మనం ఇమర్చడం జరిగింది. దాని ప్రకారం త్వరలోనే ఈ నెలాఖరులోపే మనకి వాళ్ళు పూర్తి స్థాయిలో మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మన ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. లాక్డౌన్ ఆంక్షల అమలులో భాగంగా నగర పేదలు, వలసల కూలీలు అలాగే పనులు లేక తిండికి తెప్పలు పడుతున్నారు. ఇలాంటి వారిని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ఆదుకుంటున్నాయి. దీనిలో భాగంగా తాము సైతం అంటూ హిజ్రాలు తమకు ఉన్నంతలో అభాగ్యులు పొట్ట నింపుతూ మానవతను చాటుతున్నారు. హిజ్రా సంఘం నాయకురాలు మల్లిక కంచరపాలెం, జ్ఞానాపురం, శ్రీకన్య థియేటర్ పరిసర ప్రాంతాల పేదలకు గత 3 రోజులుగా కాయగూరలు పంపిణీ చేస్తూ సేవలో తరిస్తున్నారు. ఈ సందర్భంగా మల్లిక మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇబ్బందుల్లో ఉన్న పేదలకు బాసటగా నిలిచేందుకు ఆపన్న హస్తం అందించాలని విజ్ఞప్తి చేశారు. మాకు తోచిన సాయం మేము పేదవాళ్ళందరికీ ఇలాగా ఒక గత 3 రోజులు బట్టి చేస్తున్నాము. అలాగే మీకు తోచిన సాయం కూడా మీరు ఇలా చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వైఎస్ఆర్సీపీ మాకు చాలా సపోర్ట్ ఇచ్చి మాకు చేయూతనిచ్చి చాలా అన్నిట్లోనూ కూడా మాకు ముందుంచి నడిపించి మాకు సహాయం చేశారు. అలాగే మా హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. మాకు ఇంకా దేవుడి దయ ఉంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం. మీరు కూడా మాకు కొంచెం సపోర్ట్ చేయాలి సార్. ఇప్పటికీ మేము జ్ఞానాపురం, తర్వాత కంచరపాలెం బ్రిడ్జి కింద, తర్వాత శ్రీకన్య థియేటర్ దగ్గర న్యూ కాలనీ, ఇలా చాలా ఏరియాలు అన్నీ పంచడం జరిగింది. కరోనా వైరస్ కట్టడిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న 144 సెక్షన్ను మరింత కఠినతరం చేయనున్నారు. రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, యువజన సంఘాలు ఇక మీదట చేపట్టనున్న వితరణ కార్యక్రమాల వివరాలను ముందుగా పోలీసులకు తెలియచేయాల్సి ఉంటుంది. ఏ ప్రాంతంలో ఎంతమందికి ఏ రకమైన వితరణ అందించనున్నారో పోలీసులకు తెలియజేస్తే వాలంటీర్ల సహకారంతో కాకీలు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి నిర్వాహకులకు రసీదు అందజేయనున్నారు. ఈ చర్య ద్వారా కరోనా వ్యాప్తిని నియంత్రించొచ్చని ఏసీపీ జి స్వరూపారాణి తెలియజేశారు. అందరికీ విజ్ఞప్తి అండి, ఈ రోజు నుండి ఆంక్షలు చాలా కఠినతరంగా అమలు చేస్తున్నాము. ప్రభుత్వం మనకిచ్చిన విజ్ఞప్తి మేరకు ఏంటంటే ఎవరు కూడా, అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారు, అవి పంచుతాము లేదా ఫుడ్ పంచుతాము,
ఇతర వస్తువులు కిరాణా వస్తువులు పంచుతామని చాలా మంది ముందుకొచ్చి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయి పనిచేస్తున్నారు. దానివల్ల చాలా ప్రమాదకరం. కరోనా వైరస్ వాళ్ళకి రావచ్చు లేదా వాళ్ళ ద్వారా ప్రజలకి రావచ్చు. చాలా మంది పాపం ఆతృతతో అవి తీసుకోవాలని కూడా ఒకరి మీద ఒకరు పడి గుంపులుగా కూడా తీసుకుంటున్నారు. ఇలాంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదండి. ఎవరు కూడా స్వచ్ఛందంగా పంచడానికి లేదు. ఎవరన్నా పంచాలి అనుకుంటే వచ్చి పోలీసులకి లేదా రెవెన్యూ ఎంఆర్ఓ గారికి కానీ ఇన్ఫామ్ చేయాలి. ఆ ఏరియా ఏంటో వాళ్ళు ముందుగానే గుర్తించాలి. ఆ ఏరియాలో ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ లిస్టుతో సహా మనకి సంప్రదించాలి. అప్పుడు మేము వాలంటీర్లను పెట్టి వాళ్ళ ఇంటింటికి కూడా డోర్ టు డోరు డెలివరీ ఇప్పిస్తాము. అలాగే వాళ్ళు తీసుకున్నట్టుగా కూడా రసీదులు మళ్ళీ తిరిగి వేళకి అందజేస్తాము. సో ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళు గమనించాలి. దయచేసి మీరు వెళ్ళి ఎవరికి ఇవ్వద్దు. కరోనా కట్టడికి పటిష్టవంతమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. 89వ వార్డు ఎల్లపవనిపాలెంలో వార్డు వైకాపా అభ్యర్థి దొడ్డి కిరణ్ చేపట్టిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, వార్డు వాలంటీర్లు రేషన్ కార్డులు లేని పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి శ్రీనివాస్ దొడ్డి కిరణ్లు మాట్లాడారు. ప్రజలు కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దించి బంగారం పట్టలేదు అవన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయకుండా మన మున్సిపాలిటీ జోనల్ కమిషనర్ గారికి హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది గవర్నమెంట్కి. మరి వాళ్ళు వాలంటీర్స్ని పెట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎందుకంటే పక్కన లాక్డౌన్ నిబంధనలు పాటించాలి. రెండోది ఎవరైనా సహాయం చేయాలంటే కూడా మరి రోజు జనాలు గుంపులు గుంపులు వస్తున్నారు కాబట్టి ఎవరో కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ డైరెక్టర్ చేయకుండా ప్రభుత్వ అధికారులకు ఇస్తే ప్రభుత్వ అధికారులు డిస్ట్రిబ్యూట్ చేస్తారని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ రోజున ఎల్లపని పాలనలో అవన్నీ కూడా వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మన జీఎంసీ కమిషనర్ గారికి, జోనల్ కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఈ భీముల్లో ఎల్లపని పాలనలో ప్రతి ఏరియాని కూడా భగత్సింగ్ నగరు, వైఎస్ఆర్ నగరు, పరిసర ప్రాంతాల్లో ఆయన పరిశీలించి లాక్డౌన్లో ప్రజల కష్టాలు తెలుసుకొని ఎవరికైనా ఉచిత రేషన్ వస్తుందా లేదు, ఇతరితర కష్టాలు ఏమున్నాయో అవన్నీ ఆయన ఇంటింటికి వెళ్ళి అడిగి తెలుసుకొని సామాజిక దూరం పాటించాలి. ఏదైతే మన సీఎం గారు జగనన్న గారు లాక్డౌన్ స్టే హోమ్ చేయమన్నారో మనం విజయవంతంగా కరోనాను దరిచేరకుండా ఉండాలంటే దీన్ని విజయవంతం చేయాలని చెప్పని ప్రతి ఇంటికి వెళ్ళి మినిస్టర్ గారు కష్ట సుఖాలు తెలుసుకొని ఈరోజు లాక్డౌన్ కోసం చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మా ఈ ఎల్లపనపాలెం ప్రాంతానికి వచ్చి ఆయన విజిట్ చేసినందుకు ఈ లాక్డౌన్ విషయంలో మేము మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. లాక్డౌన్ నేపథ్యంలో 42వ వార్డు వైసీపీ నాయకులు ఆళ్ల శివగణేష్, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్ చేతుల మీదుగా రెడ్ జోన్ ఏరియా పరిధి ఇందిరానగర్ కాలనీ పేదలకు నిత్యావసర సరుకులు, పప్పు దినుసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వేళ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెడ్ జోన్ ఏరియా పరిధిలోని లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరిస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఇందిరా కాలనీలో ఈరోజు పేదవాళ్ళందరికీ కూడా గణేషు, అట్లాగే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అందరూ కలిసి ఇక్కడ ఇందిరా కాలనీలో ఉన్న పేదలందరికీ కూడా కాయగూరలు, పప్పు దినుసులు అన్నీ కూడా ఇంటింటికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పోలీసు వారికి సహకరిస్తూ ఏదైతే ముఖ్యమంత్రి గారు సామాజిక దూరం పాటించాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా కరోనా విధించినటువంటి ఆంక్షల్ని అతిక్రమించకుండా మీరు పేదలకు సాయం చేయండి అని చెప్పారో దాని ప్రకారం కూడా చేస్తున్నాం. అట్లాగే పేద ప్రజలను ఆదుకోనందుకు అన్ని రకాలుగా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అట్లాగే సామాజిక దూరాన్ని కూడా పాటిస్తామని చెప్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు 42వ వార్డులో ఈ కరోనా మహమ్మారి నివారించడానికి మరి లాక్డౌన్ ప్రాంతమైన, రెడ్ జోన్ ప్రాంతమైన ఈ ఇందిరా కాలనీ, దొండపర్తి రైల్వే అని కొన్ని ప్రాంతాల్లో సుమారుగా 5,000 కుటుంబాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వీళ్ళందరికీ సహాయపడడానికి మా
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ద్రోణరా శ్రీనివాస్ గారు కేకే రాజు గారు పిలుపు మేరకు ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి గడప గడపకి ఉచితంగా కాయగూరలు, ఎందుకంటే ఈ లాక్డౌన్ టైంలో ప్రజలు ఎవరు కూడా బయటకు రావడానికి లేదు, వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. మరి ఈ విషయం మీద బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్న ఈ రెడ్ జోన్ ప్రాంతంలో ఉన్న 5000 కుటుంబాలు సుమారుగా రోజు ఒక 300 నుంచి 500 కుటుంబాలకి కాయగూరలు ఉచితంగా పంపిణీ చేస్తాము. అలాగే ఈ కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడడానికి కూడా ఈ కిట్స్ ఉన్నాయి, ఈ మాస్కులు కానీ శానిటైజర్ కానీ ఇవన్నీ కూడా మేము ఇస్తాం. వీళ్ళందరినీ మేము ఆదుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటాం పార్టీ పరంగా. కరోనా మహమ్మారి జడలు విప్పి నగరంపై విరుచుకుపడుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని 43వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వశశ్రీ విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పాటించడం, ఇళ్లకు పరిమితమవడం, సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి చర్యల ద్వారా కరోనాను తరిమికొట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలని వశశ్రీ పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా మహమ్మారి నుంచి మనని మనం కాపాడుకుందాము. ఈ కరోనా మహమ్మారిని మన చేతుల్లోనే ఉంది మనం కాపాడుకోవడం అనేది. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ శుభ్రత అంటే మనము ప్రతి ఒక్క 20 నిమిషాలకు 30 నిమిషాలకి చేతులు శుభ్రంగా సోప్తో ఒక 20 సెకండ్లు కడుక్కున్నా లేకపోతే ఒక శానిటైజర్ వాడినా అది ఆ వైరస్ ఏదైతే మన చేతికి అంటుకున్నా లేకపోతే ఏదైనా అది తొలగించిపోతుంది. సో మీరు ఆ శుభ్రతను పాటించండి, మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. ఏదైతే గవర్నమెంట్ యంత్రాంగం ఉందో రెగ్యులర్గా వాళ్ళు శానిటైజేషన్ వర్క్ ఏదైతే అద్భుతంగా చేస్తున్నారో ఆ శానిటరీ వర్కర్స్ కానీ ఒక మిగిలిన ప్రభుత్వ యంత్రాంగం కానీ పోలీస్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళు ప్రాణాలని పణంగా పెట్టి మన్ని కాపాడాలనుకుంటున్నారు. మనం చేయగలిగింది ఏంటంటే మనం ఇంట్లో ఉంటూ ఎంతో అత్యవసరం అయితే కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఈ లాక్డౌన్ పీరియడ్లో మనం ప్రభుత్వంతో సహకరించినట్టయితే మనం ఈ కరోనా మహమ్మారి నుంచి మనని మనం కాపాడుకోగలుగుతాము. ఇన్ కేస్ మీకు ఏదైనా ఇబ్బంది అయినా కూడా మీరు మీ ఏరియాలో ఉన్న వాలంటీర్కి చెప్తే సమస్యని తగిన అధికారులతో వాళ్ళు మాట్లాడి మీకు ఒక పరిష్కారం అనేది చూపిస్తారు. కరోనా విశాఖలో చాపకింద నీటిలా విస్తరిస్తోంది. దీని కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. దీని ఫలితంగా పనులకు దూరమైన కూలీలు, పేదలు, పస్తులతో జీవనం గడుపుతున్న దుస్థితి నెలకొంది. కరోనా వైరస్కు ఎదురొడ్డి నిలవాలంటే మంచి పోషకాహారం అవసరం. దీనికి నోచుకొని 31వ వార్డు పేదలకు ఆ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి బాపు ఆనంద్, స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ల సూచన మేరకు గడప గడపకు వెళ్లి పౌష్టికాహారాన్ని అందజేశారు. దీనిలో భాగంగా కనకల వీధి బొడ్డునాయుడు తోట పేదలకు దేవికేనంద వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కోడిగుడ్లు, డ్రై ఫిష్, వంకాయలు, టమోటాలు, కొత్తిమీరతో కూడిన ప్యాకెట్లను తన సోదరుడు రామానంద్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాపు ఆనంద్ మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల తిండి కోసం తిప్పలు పడుతున్న 31వ వార్డు పేదలను తమ శక్తి మేరకు ఆదుకుంటున్నట్లు గుర్తు చేశారు. అలాగే ఈరోజు కనకల వీధిలో ఈ కాలనీలో ఒక్కొక్కరికి 5 ఎగ్స్, డ్రై ఫిష్, కూరగాయలు పంపిణీ చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి ఎగ్స్, కూరగాయలు, ఈ ఫిష్ ఇచ్చి ప్రతి ఒక్కరికి 2 పూట్ల ప్రతి గంట గంటకి చేతులు కడుక్కోవాలని, ఈ 4 రోజులు లాక్డౌన్ కారణంగా ఇంట్లో కూడా బయటకు రాకూడదని ఉద్దేశంతో ఈ కూరగాయలు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాం. మా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం చేస్తున్నాం. గత 10 రోజులు బట్టి అలాగే రేపు ఎల్లుట స్ప్రింగ్ రోడ్డు గాజుల వీధిలో కూడా కార్యక్రమం చేస్తాము. ఈ కార్యక్రమాలు నిత్యం ప్రజల్లో ఉండేలా చేయాలని మా ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతి ఒక్క ప్రజలకి ఎటువంటి ఇబ్బంది అయినా డెలివరీ ఎమ్మెల్యే ఫోన్ నెంబర్లు ఇచ్చారు. ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఏమైనా ఉన్నా చేస్తామని హామీ ఇచ్చారు. కనుక ఎటువంటి వారికైనా ఇబ్బంది ఉంటే 7075555995577 నెంబర్కి ఫోన్ చేయమన్నారు. కరోనా కదిలే చక్రాలను కట్టడి చేసింది. వ్యర్థాలను వెదజల్లే మర యంత్రాలను నియంత్రించింది. దీంతో శబ్ద వాయు కాలుష్యం తగ్గి ఆక్సిజన్ శాతం పెరిగింది. దీని ఫలితంగా గతంలో శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బంది పడే నగరవాసి ఇప్పుడు ప్రశాంతంగా గాలి పీల్చుకునే పరిస్థితి నెలకొంది.
చైనాలో పుట్టి ఖండాంతరాలకు విస్తరించి ప్రపంచ దేశాలతో పాటు మన దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా మనిషి ధన ప్రాణాలతో చెడగాటమాడుతోంది. దీని కట్టడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది, ప్రజాజీవనం స్తంభించింది. అయితే ఇదే సమయంలో విశాఖ నగరానికి కొంత మేలు చేసిందనే చెప్పొచ్చు. జనతా కర్ఫ్యూ మొదలు దాదాపు 3 వారాల పాటు అమల్లో ఉన్న లాక్డౌన్ వల్ల పరిశ్రమల ఉత్పత్తి నిలిచిపోయింది, ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. ఫలితంగా నిత్యం రోడ్ల మీదకు వచ్చి రణగొణ ధ్వనులు సృష్టించే లక్షలాది వాహనాల సంచారానికి సంకెళ్లు పడ్డాయి. వాటి నుంచి విడుదలయ్యే ఉద్గారాలు, అధిక పరిమాణంలో విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ శాతంతో పాటు దుమ్ము, ధూళి, ఇతర రసాయన అవశేషాల శాతం గణనీయంగా తగ్గింది. పరిమిత సంఖ్యలో తిరుగుతున్న వాహనాల కారణంగా వాయు శబ్ద కాలుష్యం గణనీయంగా తగ్గి విశాఖ నగరవాసి స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నాడని నిస్సందేహంగా చెప్పొచ్చు. పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు సమాజ సేవలోనూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. 59వ వార్డు నక్కవానిపాలెం ప్రాంతానికి చెందిన మహిళలు లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధులు, గర్భిణీలకు పండ్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు శ్రీలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించి కరోనా వ్యాప్తిని నియంత్రణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాలెం గ్రామంలో మహిళలందరం కలిసి కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకు పళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాం. మేము ఏదో గొప్ప కోసం కాకుండా ఇది చూసి ఇంకొక 10 మంది ఇలాంటి కార్యక్రమాలు చేసి అందరినీ ఆదుకోవాలని, కరోనా రాకుండా జాగ్రత్తలు అందరూ పాటించాలని, సుమారు 200 మందికి ఈ పంపిణీ చేయడం జరిగింది. 66వ వార్డు ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు గాను స్థానిక షా సౌండ్స్ ముస్లిం యూత్ కమిటీ తొలిసారిగా హైడ్రోక్లోరైడ్ పిచికారి యంత్రాన్ని కణిత్ రోడ్డు మసీదు ప్రాంతంలో ఏర్పాటు చేసింది. దీనిని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తెప్పల దేవన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క తనిఖీ మార్కెట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా శుభ పరిమాణము. ఇది ఓన్లీ వాళ్ళ యూత్ అసోసియేషన్ వాళ్ళే వాళ్ళంతా వాళ్ళే అనుకొని ఈ ప్రజలకు బాగు చేయాలా, ఈ యొక్క కరోనా ఈ వైరస్ అనేది అరగటాలి ఈ విధంగా. ఎందుకంటే ఈ యొక్క తనిఖీ మార్కెట్లో రోజుకు కనీసం అంటే 2000 మంది దాకా ప్రజలు వచ్చిపోతుంటారు. సోషల్ డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేసినా కూడా కొంచెము కష్టమే ఇక్కడ. అందుకే ఈ యొక్క వైరస్ ఈ ప్రజలకు బారిన పడకోకుండా కాపాడేందుకోసం అనేసి వీళ్ళు ఎంతో సహృదయంతో ఈ యొక్క ఛాంబర్ ఏర్పాటు చేయడం అయింది. ఇక్కడ ఈ ప్రాంతంలో మార్కెట్ ఏరియా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ప్రజలు కూడా ఈ యొక్క టెనల్ లోపల నుంచి వెళ్ళడం ద్వారా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని కెమికల్స్ స్ప్రే అవ్వడం వల్ల మన బాడీలో ఎటువంటి వైరస్ ఉన్నప్పటికీ కూడా మరి తగ్గించే విధంగా మనం నీట్గా మరి టనల్ క్రాస్ అయ్యే లోపల ఆ వైరస్ ఏదైనా మన బాడీలో ఎటువంటి వైరస్ ఉన్నా సరే మరి దాని నుంచి రక్షించే విధంగా. ఎందుకంటే ఇక్కడ ఈ టనల్ క్రాస్ అయిన తర్వాత మార్కెట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ మంది ఒకే దగ్గర గుమ్మి కూడుతారు కాబట్టి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఇక్కడ గాయోగం ఉన్నటువంటి యూత్ ముస్లిమ్స్ యూత్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రుడి జ్ఞాపకార్థం గాజువాక 70వ వార్డులో కొందరు యువకులు అభాగ్యుల ఆకలి తీర్చేందుకు నడుం బిగించారు. స్థానికంగా ఉండే పోలీసు శివ ఆధ్వర్యంలో మణి యాదవ్ జ్ఞాపకార్థం కరోనా కర్ఫ్యూ కారణంగా ఉపాధి కోల్పోయి తిండి కోసం తెప్పలు పడుతున్న సుమారు 100 మందికి భోజన ప్యాకెట్లతో పాటు లాక్డౌన్ విధుల్లో ఉన్న పోలీసు, శానిటరీ, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ఎనర్జీ డ్రింకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తమకు దూరమైన మిత్రుడు మణి యాదవ్ చేసిన అనేక సేవా కార్యక్రమాల స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గుర్తు చేశారు. బాధపడుతున్నారు. ఈరోజు మనన్ని పేరు మీద 100 మందికి భోజనం అనేది డొనేట్ చేయబడినది. అలాగే వైద్యశాఖ అధికారులకు, అలాగే జీవీఎంసీ సిబ్బందులకు, అలాగే పోలీస్ అధికారులకు ఈ యొక్క ఎనర్జీ డ్రింకులు అనేవి ప్రొవైడ్ చేయబడినది. అలాగే మనన్ని అంటే మాకు చాలా ఇష్టం. మనన్ని ఎప్పుడూ మాకు చిన్నప్పటి నుంచి ఏ సహాయం కావాలన్నా వెనక్కి ఉండి మా వెనకాతల ఏది కావాలన్నా ముందుకు వచ్చేవాడు. అలాంటి
మనిషి ఇప్పుడు లేకపోవడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది. అలాగే మాకు ఎన్నో మంచి మంచి పనులు ఎన్నో పేద ప్రజలకు ఈ యొక్క ఏదైనా సహకారం కావాలన్నా ఏదన్నా సహాయం కావాలన్నా ముందుండి నడిపించేవాడు. ఇప్పుడు అతను లేకపోవడం వల్ల మేము చాలా బాధపడుతున్నాం. ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరికొద్ది గంటల్లో స్వదేశానికి చేరుకోనున్న జపనీస్, ఏర్పాట్లు చేసిన భారత ప్రభుత్వం. మంగళవారం అర్ధరాత్రి నుండి చేపల వేట బంద్, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. శతవార్షికోత్సవానికి సన్నద్ధమవుతున్న ఏఎంసి, 40 కోట్లతో సెంచునరీ బ్లాక్ నిర్మాణం. కొనసాగుతున్న కర్ఫ్యూ వితరణ, మేము సైతం అంటూ కాయగూరలు పంచిన హిజ్రాలు. కరోనా కట్టడిపై పోలీసులు ప్రత్యేక దృష్టి, 144 సెక్షన్ మరింత కఠినతరం. ఏసీపీ స్వరూపారాణి స్పష్టీకరణ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.